వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండా ప్రకాష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమిలా సత్పతి మరియు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితమే గణతంత్ర దినోత్సవం అన్నారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 రోజున గౌరవంగా జరుపుకుంటామని తెలిపారు. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడిందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసి నేటికి 72 సంవత్సరాలు అయిందని, ఆ రోజు నుండి నేటి వరకు రిపబ్లిక్ డేను పండుగ వాతావరణంగా జరుపుకుంటామని అన్నారు. నేటి యువత ప్రజలు దేశ సేవతో పాటు దేశభక్తిని కలిగి ఉండాలని, భారత రాజ్యాంగం అందించిన హక్కులను బాధ్యతలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. రానా రానా దండను కొంచెం తిప్పితే బరాబర్ అవుతుంది. కొంచెం తిప్పండి, ఇంకా కొంచెం సయ్యద్ మినాజ్ మొహమ్మద్ నసీర్ కి ఖాస్ రిపోర్ట్. బాబా సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క సమయం ఉంది. ఈ 1 ఇయర్ 10 మంత్స్ లోపల అనేక చరిత్ర పుటలలో లిఖించదగ్గటువంటి సువర్ణాక్షరాలు రికార్డ్స్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క లక్ష్య సాధనలో నాతో పాటు మా గౌరవ మున్సిపల్ కమిషనర్ పమిలా సత్పతి గారు, అంతేకాక ప్రత్యేకించి జిత్తర్ గారు కూడా, హనుమంత్ గారు, రాజీవ్ గాంధీ హనుమంత్ గారు సహాయ సహకారాలు ఉన్నాయి. వీటితో పాటు ముఖ్యంగా గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయి. వీటన్నిటితోటి మేము సాధించినాం. దీనిలో శాసనసభ్యుల సహకారం, కార్పొరేటర్లు అందరి కోఆపరేషన్, మేము అందరి సహకారం ఉంది. కానీ ప్రముఖంగా వీరి యొక్క సహకారం గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వీరందరి సహకారంతో మేము సాధించినామని చెప్పక తప్పదు. కరెంటు పొదుపు లోపల 50% స్ట్రీట్ లైట్లలో మన కరెంటు బిల్స్ని మనం తగ్గించుకోవడం జరిగింది. 87 లక్షల నుంచి 43 లక్షల పడ్డది. 5 కోట్ల 40 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ మనకు ఆదా అవుతాను కరెంటు బిల్లుల మీద. ఇది ఒక చరిత్ర, ఇది ఒక రికార్డ్, దానికి మనకు అవార్డు వచ్చింది. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలు కూడా గత 3 నెలల నుంచి మనం 1 పొజిషన్ ఉన్నాను. కమిషనర్ గారు ఇంతకుముందు తెలియపరిచారు, దానిలో కూడా మనం 1 ఉన్నాం. అనేక రంగాలలో 350 టాయిలెట్స్, షీ టాయిలెట్స్, మొబైల్ షీ టాయిలెట్స్ అన్నీ కూడా వితిన్ 100 డేస్లో మనం కట్టుకోవడం, 90 డేస్లో కట్టుకోవడం జరిగింది. ఈరోజు ఏ డివిజన్లో చూసినా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఏ బిగ్ రోడ్స్ కానీ అందరూ కూడా స్పష్టంగా మాట్లాడారు. నేను వాటన్నిటి పోలేదు. వరంగల్ కార్పొరేషన్ మీ నాయకత్వంలో ముందు పోతున్నది. ఇక్కడ కార్పొరేటర్లు కానీ ఇక్కడ కేసీఆర్ గారు కూడా, కేటీఆర్ గారు ఏదంటే అది ఇస్తాను. మన గతంలో మనం 10 నెలల బట్టి ఎందుకు చేయలేదని కొంతమంది అడుగుతూ ఉంటారు. వాస్తవం 10 నెలల నుంచి కూడా కార్పొరేషన్ పుట్టుబడ్డది, దానికి కరోనా ఎఫెక్ట్. అది కొంత అర్థం లేకుండా మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు.
ఏదో ఎన్ని ఎన్నికల కోసం ఇప్పుడు చేస్తాను, ఎన్నికల కోసం కాదు. 10 నెలల నుంచి మన సంవత్సరం నుంచి బడ్జెట్ కానీ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉండే, ప్రతి నెల 15,000 కోట్లు వచ్చే ఆదాయం ఒకటేసారి 300 కోట్లు పడుతుంది. ఆ 15,000 కోట్లు ఎక్కడ, 300 కోట్లు ఎక్కడ? పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఆఖరి కలెక్టర్ జీతాలు మా జీతాలు కూడా ఎప్పుడు బండేవి. ఇంత కష్టంలో కూడా ఆ పెన్షన్స్ బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి కేసీఆర్ గారు పేదలకు పెన్షన్ ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తుంది. ఆ పెన్షన్లకు అన్యాయం చేయండి. మిమ్మల్ని అందరూ కూడా ఇప్పుడు కొద్దిగా పుట్టుకుంటారు కాబట్టి ఆ కార్పొరేషన్ పూర్వవైభవం అంటే పూర్వవైభవం అంటే మనం అనుకునే ఏం చేస్తున్నాం, పూర్వవైభవం అంటే అంతకుముందు ఎవరు చేయలేదు, అది వైభవం అనుకున్నాం మనం. మనం ఎందుకంటే మనం దాదాపు సంవత్సరం కింద చేయవచ్చునని ఇప్పుడు చేసి పూర్తి చేస్తున్నాం. దాదాపు 2-3 నెలల్లో పట్టినే కార్పొరేషన్ రూపురేఖలు మారిపోతాయని కూడా ఈ సందర్భంగా విచ్చేస్తున్నాం.